భజనా విశిష్టత చాలా గొప్పది. దైవ సన్నిధికి చేరాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అద్వైతంలో ధ్యానం కంటే విశిష్టమైనది మన భజన. యోగ సాధన వల్ల కూడా మనం మోక్షం పొందవచ్చు. యోగ సాధన చాలా కష్టతరం, కొద్ది మందికే సాధ్యం. భజన ప్రార్థన దేవుణ్ణి వివిధ నామాలతో వివిధ రూపాలతో తాళయుక్తంగా భావయుక్తంగా చక్కటి సంగీత వాద్యంతో ఆ దేవుని స్మరిస్తే దైవ సన్నిధానం చాలా చక్కగా శీఘ్ర ఫలదాయకంగా లభిస్తుంది. పండితులకు కానీ పామరులకు కానీ భజనలో ఆరంభించే 10 నిమిషాల్లోకే అందరూ తన్మయత్వంలోకి పోతారు. తన్మయత్వం అంటే ఆనందం, ఆనందం అంటే పరమాత్మ చేరడమే. నాస్తికించన వెంకటేశ సమోదేవో దివ్య ప్రభా